Are you ready? యేసయ్య ఎఫీసీ పట్టణాన్ని మార్చాడు. యేసయ్య ఎఫీసీ పట్టణాన్ని మార్చాడు. నాతో పాటు చెప్పండి, యేసయ్య ఎఫీసీ పట్టణాన్ని మార్చాడు. మార్పు లేని పట్టణం, ఈ అపవిత్రతో నింపబడిన పట్టణం, చిల్లంగి శక్తులతో, మాంత్రిక శక్తులతో, చేతపడి శక్తులతో, అపవిత్రతతో నింపబడిన పట్టణం, దేవుని వాక్యం చేత ఆ పట్టణానికి దేవుడు ఒక మార్పునిచ్చాడు. ఆ అపవిత్రత కలిగిన పట్టణం, ఆ పట్టణం, ఆ అపవిత్ర కార్యాలు చేయడానికి అనేక చోట్ల నుండి పట్టణానికి వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు రివర్స్ అయింది, వాక్యం వినడానికి వస్తున్నారు, చప్పట్లు కొట్టి ఆరాధించడానికి వస్తున్నారు, ఆత్మాభిషేకముతో నింపడానికి వస్తున్నారు. ఈరోజు మన మందిరంలో కూడా అదే దేవుడు చేయబోతున్నాడు. వేరే వాటి కోసం వచ్చేవాళ్ళు కాదు, ఈ రోజున ఈ మందిరమును ఆరాధించడానికి ఆమేననే విశ్వాసముతో అనేక పట్టణాల నుండి రాబోతున్నారు, అనేక రాష్ట్రాల నుండి రాబోతున్నారు, అనేక దేశాల నుండి రాబోతున్నాడు. యేసు నామములో ఎఫీసీ పట్టణంలో జరిగిన ఉజ్జీవం అగ్ని ఇక్కడ వండును గాక. నీ రాకడ వరకు మేము వాడబడాలి కుటుంబం. ఆర్ యు రెడీ? హల్లెలూయా. ఈ పట్టణానికి వచ్చేవాడు ఈ రోజున ఏ విషయములైతే నువ్వు మార్పు కలగదనుకుంటున్నావో, నా దేవుడు మార్పునిస్తాడు. మన మందిరంలోనికి ఒక ఆంటీ గారు వస్తారు. ఆ ఆంటీ గారి పేరు చివరిలో చెప్తాను. ఆ ఆంటీ గారు, వాళ్ళ కుటుంబం ఎవరు యేసయ్యని నమ్ముకున్న కుటుంబం కాదు. వాళ్ళ భర్త గారి తరపున, ఆంటీ గారి తరపున ఎవరు యేసుని నమ్ముకున్న వాళ్ళు కాదు. ఆంటీ గారికి అంకుల్ గారిని దీవించి ముగ్గురు బిడ్డలను ఇచ్చారు. ఫస్ట్ పాప, ఇద్దరు బాబులు. ఆంటీ గారికి అకస్మాత్తుగా క్యాన్సర్ రోగం వచ్చింది, కడుపులో, కడుపు క్యాన్సర్, ఉదర సంబంధమైన క్యాన్సర్. ఆమె క్యాన్సర్ పెరిగి 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 కీమోథెరపీలకు ఇచ్చారు. ఒకటో స్టేజ్, రెండో స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్ అయిపోయింది. తల వెంట్రికలన్నీ ఊడిపోయినాయి. ఆ ఉదరం, ఆ పొట్ట మాత్రం ఎక్కువగా కనపడుతుంది, సన్నగా అయిపోయింది. ఈమె మరణిస్తే బిడ్డలు చిన్నోళ్ళు గనక ఇంకొక ఆమెని కూడా సిద్ధపరిచారు ఈమె మరణించగానే ఈమెని వివాహం చేసుకోవడానికి. ఈ ఆంటీ గారు ఆమెతో అంటున్నారంట, ఇక చచ్చిపోతాను తెలిసి నేను మరణిస్తున్నా, నీకు నా ఆయనకి బిడ్డలు పుట్టినా నా ముగ్గురు బిడ్డలని జాగ్రత్తగా చూసుకో, నీ బిడ్డల్లాగే చూసుకో, జాగ్రత్తగా చూసుకో. ఎవరు కూడా నీకు బతకడానికి ఆశ లేదు. అటువంటి టైంలో మా అమ్మ నాన్నగారిని పిలిచారు. వాళ్ళు పిలిచింది ఎందుకు తెలుసా? బతకడానికి కాదు, ఎంతైనా ఆమెకి మరణం రావట్లా, ఆ మరణ వేదనలు తట్టుకోలేకపోతుంది, ప్రార్థన చేస్తే మరణిస్తుందేమో అని. మా అమ్మ నాన్నగారు వెళ్ళారు. ఆ పరిస్థితి చూశారు. మా నాన్నగారు అనుకున్నారు, దేవుడా పరిచర్య ఆరంభం, ఇప్పుడే మమ్మల్ని ఇలా తీసుకొచ్చావు ఏంటా అనుకోని అని ఏమి అనుకోకుండా ఆమె మీద చెయ్యి ఉంచి ఒక ప్రార్థన చేశారంట, నీకు అసాధ్యమైనది ఈ లోకంలో ఏదీ లేదయ్యా, చనిపోయిన లాజర్ని బతికించగలిగిన నా దేవా, నీకు అసాధ్యమైనది ఏదీ లేదయ్యా. ప్రార్థన చేసి మా అమ్మ నాన్నగారు వచ్చారు. మా నాన్నగారు, మా అమ్మగారు గుమ్మం దాటారో లేదో ఆమెకి ఏదో కొంచెం ప్రశాంతత కలుగుతుంది. ఆమె అందంట, ఆ పాస్టర్ గారిని, అమ్మగారిని మళ్ళా పిలవరా అని. మరలా వెళ్ళారు, మరలా వెళ్ళారు, మరలా వెళ్ళారు. మన పరిచర్య ఆరంభం. ఆమె రెడీగా ఉంది. ఇంకొక ఆమె, ఎవరి బాధ ఆల్ద, ఏం చేస్తామండి బాబు, ఏసరత్వం జయం, ఎవరి బాధ, ఈమె ఎప్పుడు పోద్దా నేను పెళ్లి చేసుకుంటా, ఈమె ఎప్పుడు పోద్దా ఈమె పెళ్లి, ఈ బాధ ఈమెది. ఈమె అలా నిలబడింది. నిలబడలేని ఆమె నిలబడుతుంది. మజ్జిగ కూడా తాగలేని మజ్జిగ తాగుతుంది, పెరుగన్నం తింటుంది, మాంసం కొరకు వచ్చేసింది, శాంసన్ లాగా తల వెంట్రుకలు పెరిగినాయి, వచ్చిన వెళ్ళిపోయింది. ఈ రోజున వాళ్ళ అబ్బాయికి వివాహం చేసింది, మనవల్ని ఎత్తుకుంది, రెండో కొడుకును పెళ్లి చేసింది, కూతురు పెళ్లి చేసింది. ఈరోజు కూడా మన మందిరానికి వస్తున్న పద్మ ఆంటీ గారు, వాళ్ళ అక్కగారు సలోమి ఆంటీ గారు, మార్పు లేని వాటికి నా దేవుడు మార్పును అనుగ్రహించాడు. ఈ రోజున ఏ దానితో నువ్వు మరణిస్తావనుకుంటున్నావో,
ఏ రోగముతో మరణిస్తాను అనుకుంటున్నావో, ఏ అపజయంతో మరణిస్తాను అనుకుంటున్నావో, ఇక కుదరదు అనుకుంటున్నావో, నా దేవుడు మార్పు అనుగ్రహించబోతున్నాడు. యేసు నామములో అకాల మరణాలు కొట్టివేస్తున్నాడు. యేసు నామములో ప్రతి ప్రమాదాలు కొట్టివేస్తున్నా, ప్రతి కీడును కొట్టివేస్తున్నా. హల్లెలూయా. మార్పు లేని వాటికి 5 రొట్టెలు 2 చిన్న చేపలు, చిన్నవి కానీ దాన్ని వృద్ధిపరిచాడు. ఆ రొట్టెలకి ఏం కలగదు? మార్పు కలగదు. ఎందుకని? ఆ రొట్టెలు భూమితో సంబంధం లేదు. ఆమేన్. గోధుమ గింజలతో సంబంధం లేదు. ఒకటి వృద్ధి చెందాలి అంటే మచ్చెట్టు మట్టితో సంబంధం కలిగి ఉండాలి. ఒక బిడ్డ వృద్ధి చెందాలంటే కడుపులో అమ్మతో సంబంధం కలిగి ఉండాలి. ఒక వ్యాపారం అభివృద్ధి పొందాలంటే మనుషులతో సంబంధం కలిగి ఉండాలి. ఇక్కడ సంబంధం లేదు. ఈ చేపలు వృద్ధి పొందడం అసాధ్యం. 2 చేపలు, ఆడచేప, చచ్చిపోయిన చేప, ఈ 2 కలిస్తేనే వృద్ధి ఉంటుంది. వృద్ధి మార్పు కలగడానికి లేదు. మార్పు కలగలేని రొట్టెలు ఆయన చేతిలో పడినాయి. ఆమేన్. మార్పు కలగలేని 2 చేపలు ఆయన చేతిలో పడినాయి. అంతే వృద్ధి కలిగినాయి. మార్పు కలిగింది. ఆయన చెయ్య మార్పు లేని వాటి మీద పడబోతుంది. మార్పు లేని నీ ఇంటి మీద పడబోతుంది. మార్పు లేని నీ ఇంటి మీద పడబోతుంది. ఒక మార్పు కలగబోతుంది ఈ రోజున. హల్లెలూయా. నా కుమారుడు మారడరా, ఆయన చెయ్యి పడబోతుంది. నా రాబడి మార్గం ఇక మారదరా, ఆయన చెయ్యి పడబోతుంది. హల్లెలూయా. కృప 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 కృప. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో ఇవన్నీ ఎందుకు రాశారు? హల్లెలూయా చెప్పి చప్పట్లు కొట్టి వెళ్ళడానికి కాదు. ఇవన్నీ ఎందుకు రాశారంటే అక్కడ చేశా మీ ఇంట్లో కూడా నేను చెయ్యగలను. ఈ రోజున నీ రాబడి తక్కువ, అల్లాడిపోతున్నావా? నెలలో 3 వారాలు పర్వాలా, చివరి వారం రాగానే అల్లాడిపోతున్నావా? నెలలో 2 వారాలు పర్వాలా, చివరి వారం రాగానే అల్లాడిపోతున్నావా? గింజుకులాడుకుంటున్నావా? ఎట్లా బతుకనుకున్నావా? నా దేవుడు ఏడమని కాదు, అక్కడ చేసింది నీ ఇంట్లో నేను చేస్తా. ఆ వాక్యం మీద చెయ్యొచ్చు. నా ఇంట్లో ఇది కూడా జరగాలి. హల్లెలూయా. 2 రొట్టెలకు పిండి, 2 రొట్టెలకు నూనె. సారే పాత విధవరాలు కరువు ఆరంభించిన గానుండి చివరి స్టేజ్కి వచ్చింది. ఇక లేదు తిండి తినడానికి. 2 రొట్టెలకు పిండి, 2 రొట్టెలకు నూనె, ఇక అయిపోయింది అంతే. మీకు తెలుసా, ఎన్నో సంవత్సరాల నుండి కరువు అక్కడ, కానీ దాచిపెట్టింది వాడేసుకుంది. ఇప్పుడు దాచిపెట్టింది మొత్తం అయిపోయింది. ఇక్కడ కూర్చున్న 2 కుటుంబాలతో స్పష్టంగా దేవుని ఆత్మ చెప్పేది, నువ్వు దాచిపెట్టిందంతా అయిపోయింది, నువ్వు అమ్మేసిందంతా అయిపోయింది, నీ బ్యాంక్ డిపాజిట్ క్షణక్షణం ఖాళీ అయిపోతుంది. నెక్స్ట్ రోజు ఎలాగో నీకు అర్థం కావట్లా, నా దేవుడు అనేది అక్కడ చేసిన అద్భుతం నీ ఇంట్లో మళ్ళా రిపీట్ చేయబోతున్నా. ఇంకొకరు నువ్వు అడగనీయకుండా చేయబోతున్నాను. నువ్వే 100 మందికి ఇచ్చేటట్టు చేయబోతున్నాను, 1000 మందికి ఇచ్చేటట్టు చేయబోతున్నాను. హల్లెలూయా. 2 రొట్టెల పిండి, 2 రొట్టెల నూనె. దేవుడు ఏలియా ప్రవక్తను పంపించాడు, నీ దగ్గరే ఉందో నాకు ఇచ్చే. నీ దగ్గరికి ఎందుకు తెలుసా దేవుడు అడిగేది? నిన్ను దోచుకోవడానికి కాదు, నిన్ను ఆశీర్వదించడానికి. ఆర్థిక ఇబ్బంది పడుతున్న, లేమిలో పడుతున్న నిన్ను మందిర స్థలానికి అడిగేది ఎందుకు తెలుసా? నిన్ను ఏడిపించడానికి కాదు, నిన్ను హెచ్చించడానికి, నిన్ను ప్రతిపరచడానికి. 2 రొట్టెల పిండి, 2 రొట్టెల నూనె, ఇక అయిపోయింది, ఇక అయిపోయింది. ఏలియా అన్నాడు భయపడొద్దన్నాడు. ఆ రొట్టెల పిండి అభివృద్ధి పొందింది, ఆ నూనె అభివృద్ధి పొందింది. 3.5 సంవత్సరాలు పోషింపబడ్డారు. మా నాన్నగారు అంటుంటారు, ఆమె మాత్రమే కాదంట, అక్కడ రొట్టె చూసి పక్కనోళ్ళు రావడం ప్రారంభించారు, వేరే పట్టణంలో రావడం ప్రారంభించాడు. ఫుడ్ ఇచ్చే తల్లిగా మారిపోయింది. నీ ఇల్లు అంతా అయిపోయింది. ఎందుకు ఆ సంఘటన రాశాడు తెలుసా? మీ ఇంట్లో మళ్ళా నేను రిపీట్ చేస్తా. ఆర్ యు రెడీ? మీ ఇంట్లో మళ్ళా నేను రిపీట్ చేస్తా.
నీ కుటుంబంలో నేను రిపీట్ చేస్తా. అప్పులు పాలైపోయిన తల్లి ఇద్దరు బిడ్డలతో ఉంది, అప్పులు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, కానీ అన్నీ తీసుకెళ్ళారు, బిడ్డలను కూడా తీసుకెళ్ళబోతుంటే దేవుని వైపు చూసింది, వాళ్ళ అప్పుల స్థితిని మార్చాడు. ఎందుకు రాశాడు తెలుసా? చప్పట్లు కొట్టి అల్లేలు అని చెప్పి వెళ్ళిపోవడానికి కాదు, అప్పులతో నలిగిపోతున్న నాన్న అమ్మ తమ్ముడు చెల్లి నేను నీ ఇంట్లో కూడా మళ్ళా నేను రిపీట్ చేస్తాను, ఇది నీ రాబడి ఏంటో నా దేవుడు వృద్ధి చేయును గాక, ఆ వ్యాపార మార్గములు వృద్ధవును గాక, కుటుంబ మార్గాలు వృద్ధవును గాక, నీ తలంతు వృద్ధవును గాక, నువ్వు ప్రకాశింపబడును గాక. ఎఫీసి పట్టణంలో దేవుడు ఒక మార్పునిచ్చాడు, ఇప్పుడు ఆమెన్ అనాలి. పౌలు అందించిన వాక్యమే మనం అందిస్తున్నాం. ఆయన వాక్యం ఎంత ఇంపాక్ట్ అయితే, ఆమె నల్లబోతున్నారా, ఆయన ప్రసంగిస్తున్న వాక్యమే ఇంత ప్రభావం చేస్తే, అదే ఆత్మ కొలత లేని ఆత్మ మన మీద ఉంచాడు. పౌలు ఒక మాట అన్నాడు, నా మీద పడిన కృప కంటే నా నెక్స్ట్ తరం వారి మీద అత్యధికమైన కృప పడును గాక. సింగిల్ కృప చేత పట్టణాన్ని మార్చగలిగితే అదే వాక్యంతో మనం బోధిస్తున్నాం. దేవుడు మన పట్టణాన్ని ఒక ఇంపాక్ట్ చేయును గాక. విజయవాడ పట్టణం, తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం, భారతదేశం దేవుని వాక్యంతో ఇంపాక్ట్ అవును గాక. హల్లెలూయా.